యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించిన తరువాత ఇశ్రాయేలీయుల్ని ఆనాడు ఐగుప్తు దేశం నుండి 40 సంవత్సరాలు అరణ్య మార్గాన నడిపించి కనాను దేశానికి తీసుకొచ్చిన తర్వాత చివరిసారిగా ఒక మాట యెహోషువ గారు చెబుతున్నారు. వీళ్ళ కోసం ఎన్నో యుద్ధాలు చేశారు కనాను దేశం వీళ్ళకి ఇవ్వటానికి, ప్రయాణంలో వీరిని కాపాడటానికి. మోషే యెహోషువల నాయకత్వంలో వీళ్ళంతా కనాను దేశం వచ్చిన తర్వాత మోషే కనాను దేశంకి చేరకముందే చనిపోతారు. ఆ తర్వాత ఆ నాయకత్వం మోషే తన భుజాన వేసుకొని కనాను దేశానికి తీసుకొస్తాడు ఇశ్రాయేలీయుల్ని. అలా తీసుకువచ్చిన తరువాత మాట్లాడుతున్న మాటలు ఈ 15వ వచనంలో రాయబడ్డాయి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో 15వ వచనంలో నాయకుడైన యెహోషువ ఇశ్రాయేలీలతో ఏమని చెబుతున్నాడో జాగ్రత్తగా వినండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. చెప్పి 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 విసిగిపోయి వేసారిపోయిన యెహోషువ ఇశ్రాయేలీయులతో ఏమని చెబుతున్నాడు చూడండి. ఎన్నో అద్భుతాలు దేవుడు ఐగుప్తు దేశంలో జరిగించి ఇశ్రాయేలీయుల్ని తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు, సినాయి పర్వతం దగ్గర తీసుకొచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇప్పించాడు. ఆ తర్వాత 40 ఏళ్ల ఆ ప్రయాణంలో ఎన్నో యుద్ధాలు, త్రోవలో అడ్డుకున్న రాజులతో యుద్ధం చేశాడు మోషే నాయకత్వంలో యెహోషువ. దేవుణ్ణి సేవించాలని, దేవుని కొరకు బ్రతకాలని, దేవుణ్ణి పూజించాలని, దేవుని కొరకే బ్రతకాలని ఎన్నో మాటలు మరి మోషే గారు చెప్పటం మనం ఈరోజు నిర్గమాకాండం చదువుకుంటున్నాం. అలాంటి వారు కనాను దేశం చేరిన తర్వాత వాళ్ళ పరిస్థితులు చూసి యెహోషువ విసిగి వేసారిపోయి ఏమంటున్నాడు అంటే 15వ వచనంలో యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల. చివరికి సృష్టికర్తను సేవించటమే కీడనే పరిస్థితికి వచ్చేసారండి ఇశ్రాయేలీయులు. సముద్రం పాయలవడం కళ్ళారా చూశారు, అగ్నిస్తంభం ఫరో సైన్యాలను ఇశ్రాయేలీలకు మధ్య వచ్చి నిలవడం కళ్ళారా చూశారు ఇశ్రాయేలీలు. ఆకాశం నుండి మన్నా, పూరేడు పిట్టలు మాంసాహారంగా వచ్చి దేవుడు వాళ్ళకు పెట్టడం కళ్ళారా చూశారు. బండలో నుంచి నీరు రావటం, తెగుళ్ళు ఆపడం, యుద్ధాలలో విజయాన్ని ఇవ్వటం, ఇన్ని చూసిన ఇశ్రాయేలీయులు దేవుని విషయంలో ఏ స్థితికి వచ్చారట? యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల. కీడ, నిజమైన దేవుణ్ణి సేవించటానికి కీడ, వీళ్ళకి కీడ. ఎలా అయిపోయారు చూసారండి?
నిజమైన దేవుణ్ణి సేవించటానికి కీడు. ఈవేళ రొట్టె విరవాలి, ద్రాక్షారసం తీసుకోవాలి. బాప్తిసం పొందిన వారంతా కూడా సంఘముగా కూడుకోవాలి. రాని వాళ్ళ గురించి ఏమనుకుందాం? వాళ్ళు కీడు అనుకుంటున్నారా? కూడుకోవడం కీడు అనుకుంటున్నారా? ఇన్ని తెలుసుండు కూడా, ఇన్ని విషయాలు తెలుసుకుని కూడా రాకుండా ఉండిపోతున్నారు అంటే వాళ్ళని ఏమనుకోవాలి? కీడనుకుంటున్నారా రావటం? దేవుని సన్నిధికి రావటం కీడా? దేవుని మాటలు వినటం కీడా? దేవునితో సహవాసం చేయటం కీడా? దేవుని ఆశీర్వాదాలు ఈ దినం పొందడం కీడా? ఈరోజు మనం ఎలా అనుకుంటున్నామో ఆ రోజు ఇశ్రాయేలీయులు కూడా యెహోవాను సేవించుట కీడట. కానీ మరి ఏం చేశారట వాళ్ళు? ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారు? ఇన్ని దేవుడు చేసినా, వీళ్ళు కల్లారా అన్ని చూసినా, ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారట? మీరు ఎవరిని సేవించెదరో దేవుణ్ణా, మీరు పెట్టుకున్న దేవతలనా? దేవుణ్ణా, మీరు నమ్ముకున్న వాటినా? వాళ్ళు పెట్టుకున్న దేవతలు మనం నమ్ముకున్నవి అవసరాలు. మన అవసరాలకు వస్తాయి కదా, మన దేవుడి దగ్గరికి రావు. మనకి ఏదైనా పని ఉంటే దేవుని దగ్గరికి రాలేం కదా. వాళ్ళకే మనకి అదేనండి సేమ్. వాళ్ళు నమ్ముకున్న దేవతలను బట్టి దేవుణ్ణి సేవించలేకపోయారు. మనం నమ్ముకున్న పనులు మన అవసరాల కోసం దేవుడి సన్నిధి దేవుని సన్నిధికి రాలేక, సేవించలేక పనులుండి ఇంటి దగ్గర మనం ఉండిపోతున్నాం. వాళ్ళకి మనకి తేడా లేదండి, వాళ్ళకి మనకి తేడా లేదు. అందుకే అంటున్నాడు, యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో చెప్పేసేటండి. మీ మనసులో ఎవరున్నారో చెప్పేయండి రా. మీ దేవతల, మీ పనుల, మీ ఇష్టాల, మీ కోరికల ఏమున్నాయో చెప్పేయండి. ఇంకా ఎందుకు ఇంకా దేవుడి దగ్గరికి రమ్మని చెప్పటం, దేవుణ్ణి సేవించండి అని బ్రతిమలాడటం, మీకోసం ప్రయాసపడి చెప్పటం? మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులే, ఇశ్రాయేలీలో పితరులున్నారే, మీ పూర్వీకులు సేవించిన దేవతలను, మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? మా పూర్వీకులందరూ ఇలా చేసుకొచ్చారు కనుక మేము కూడా దేవతలనే సేవిస్తాం. ఎంత ధైర్యం అండి వాళ్ళకి నిజంగా. మా పూర్వీకులందరూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశారు, మేము కూడా మాకు ఇష్టమైతే వస్తాం, కష్టమైతే మానేస్తాం. ఇది మనం చేసేది. ఆ రోజు వాళ్ళు ఆ రకంగా దేవుణ్ణి సేవించలేదు, ఈరోజు మనం ఈ రకంగా దేవుణ్ణి సేవించలేకపోతున్నాం. రాని వాళ్ళని అడగండి ఎందుకు రాలేదు, ఏదో కారణం చెప్తారు. అది వాళ్ళ విగ్రహం కాదా, అది వాళ్ళ దేవత కాదా? అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు రాకుండా ఉండిపోయే పరిస్థితి నీకు ఏర్పడిందంటే నువ్వు నమ్ముకున్నది దేవుడిని అయితే దేవుని దగ్గరికి వచ్చేస్తావు, నువ్వు నమ్ముకున్నది నీ పనిని అయితే నువ్వు ఇంటి దగ్గర ఉండిపోతావు. అదే అదేనండి మన దేవతలు. దేవతలు అనగానే ఎక్కడో ఇనుముతోనో మట్టితోనో చెక్కతోనో చేసిన దేవతలని మీరు అనుకుంటున్నారు. ఈరోజు మీరు నిగ్రహించుకున్న, మీరు తయారు చేసుకున్న మీ పనులు మీ దేవతలుగా ఈరోజు మీరున్నారు. ఎందుకంటే అవే మీరు చేస్తున్నారు కనుక దేవుని పక్కన పెట్టి.
దేవుని పక్కన పెట్టి మీరు అవే చేసుకుంటున్నారు, రాలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు, ఇవ్వలేకపోతున్నారు. యెహోషువ అంటున్నాడు, మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు, నేడు మీరు కోరుకొనుడి. అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు, కనానీయులు ఆక్రమించుకున్న పాలస్తీనా దేశాన్ని మనం వచ్చి ఆక్రమించుకున్నాం, మనం తీసుకున్నాం యుద్ధం చేసి వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి యుద్ధం చేసి మన దేశాన్ని మనం తీసుకున్నా వాళ్ళ దేవతలను మాత్రం మీరు విడిచిపెట్టడం లేదంటున్నాడు ఇశ్రాయేలీయులతో. వాళ్ళ దేశాన్ని జయించి మనం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆక్రమించుకొని మన దేవుణ్ణి మనం సేవించడానికి బదులు వాళ్ళు పెట్టుకున్న దేవతలను మీరు సేవిస్తారా? వాళ్ళ నమ్ముకున్న వాటిని మీరు నమ్ముకుంటారా? లోకము నమ్ముకున్న వాటిని మీరు నమ్ముకుంటారా? లోకం ఎన్నింటినో నమ్ముకుంటుందండి, ఏయో కారణాలు చెబుతుందండి దేవుని దగ్గరికి రాకుండా. వాళ్ళు నమ్ముకున్న పనుల వలన దేవుని దగ్గరికి రాకుండా ఎన్నో అబద్ధాలు చెబుతున్నారండి వాళ్ళు. వాళ్ళు నమ్ముకున్నవే వాళ్ళకి దేవతలని, వాళ్ళకి ఇష్టమని, వాళ్ళ పనులని. ఈరోజు క్రైస్తవులు చెప్పుకుంటున్నారండి, ఒక వారం వస్తే ఒక వారం రారు, ఏ ఒకరోజు లేకపోతే పస్తుండలేరే, రోగం వస్తే ఇంటి దగ్గర మంచాన ఉండలేరే, రోగం శృతి మించితే హాస్పిటల్లో జాయిన్ అవ్వకుండా ఉండలేరే, డబ్బులు లేకపోతే బ్రతకలేరే. వీటి గురించి మనం మీరు ప్రయాసపడటం లేదా? వీటి గురించి మీరు ప్రయత్నించటం లేదా? వీటి గురించి మీరు తిరగటం లేదా? మీరు తిరగని దేవుడు, దేవుని కోసం తిరగరు, దేవుని కోసం ప్రయాసపడరు, దేవుని కోసం ఆలోచించరు. భయంకరమైన తీవ్రమైన రోగాలతో, ఎలాంటి రోగాలంటే అండి, ఎక్కడికో ఎందుకు. ఈరోజు నా పిల్లలందరూ కలిసి 145,000 లక్షన్నర రూపాయలు ప్రసాద్ భార్య ప్రశాంతికి పంపించారు. ఆమె గురించి పోయిన వారం అంతా పరీక్ష చేయించామండి డాక్టర్ల చేత, జీవన్ బాబు. ఆమెలో రక్త ప్రవాహంలో సమస్య ఉంది, ఆమె శరీరంలో పరుగెత్తే రక్తంలో సమస్య ఉంది. ఆ సమస్య చిన్ననాటినే ఉంది, ఆమె చిన్ననాటి నుండి ఉంది. చిన్ననాటి నుండి ఉండడం వలన తెలిసి తెలియని డాక్టర్ల దగ్గరికి వాళ్ళు వెళ్ళటం వలన ఒక రోగానికి పోయే మందు ఇచ్చి మరో కొత్త రోగాన్ని తెచ్చే మందుగా దాన్ని అమ్మాయికి రాసేశారు. డాక్టర్లు చాలా తప్పులు చేస్తుంటారండి. ఒక మందు ఒక రోగానికి పనిచేస్తే మరో కొత్త రోగానికి ఉపయోగపడుతుంది, అది మరో కొత్త రోగం. ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడారనుకోండి, అవి కొత్త రోగాలకు దారితీస్తాయి. అందుకే మీరు ఏ ఏ మాత్రలు వాడుతున్నారో అవన్నీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, కొత్త రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారే, అప్పుడు ఈ చీటీ చూపించండి, డాక్టర్ గారు ఈ మందులన్నీ నేను వాడుతున్నానని మీరు చూపించాలి. అప్పుడు ఆయన చూస్తాడు, అయితే మీకు పలానా రోగం ఉంది కనుక నేను ఈ మందు ఇవ్వకూడదు, దానికి బదులుగా
మరొక రకం మందు ఇవ్వాలి అని డాక్టర్ గారు ఆలోచించి మీకు వచ్చిన కొత్త రోగానికి మందు రాస్తారు. ప్రశాంతి విషయంలో అలా చేయలేదు, మందు రాశాడు. ఆ మందు రాయటం వలన ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. మొత్తం అంతా సమాచారం అంతా తీసామండి, తెలియాలి కదా. వైద్యం చేస్తున్నామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. పది మంది డాక్టర్లను కలవాలి, పది మంది అనుభవజ్ఞులను అడగాలి. వాళ్ళు చెబుతారు మందు ఇవ్వటం వలన, ఆమె రక్త ప్రవాహానికి ఇచ్చే మందు వలన కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది. ఆ డాక్టర్ చెప్పాడు ఆ మందు వల్లనేనండి కిడ్నీ పోయింది. ఇప్పటికీ ఆ మందులు వాడుతున్నారు, ఇప్పటికీ. ఎందుకంటే రక్తం ప్రవహించాలి కదా, రక్తం ప్రవహించకపోతే బతికుండలేవు. ఈ క్షణమే చచ్చిపోతావు ప్రవాహం లేకపోతే. కొట్టుకుంటుంటుంది ల్యాప్టాప్ ల్యాప్టాప్ అని. ఎక్కడైనా నరాల మీద చెయ్యి వేయని మీరు, కొట్టుకుంటుంటుంది అంటే రక్త ప్రవాహం, అది రక్తం పరిగెడుతుంది. మీరు ఇలాగే కూర్చున్నారు, మనకేం తెలియనట్టుంది, కానీ మన శరీరంలో రక్తం పరిగెడుతుంది. మరి ఏంటండి డాక్టర్ గారు, మీకు కిడ్నీ ఇవ్వడానికి ఒక ఆయన వచ్చేసాడు, ప్రశాంత్కి కిడ్నీ ఇవ్వడానికి ఒక బాబు వచ్చాడు గుంటూరు నుంచి. ఆ బాబుని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఒకటే అన్నాడు డాక్టర్, మందులు, ఆ మందులు వేయటం వల్ల ముందు కిడ్నీ పోయింది, తర్వాత ఆ మందులు కంటిన్యూ చేయడం వల్ల ఉన్న కిడ్నీ పోయింది, రెండు కిడ్నీలు పోయాయి, ఇప్పుడు ఇతర కిడ్నీ కూడా వేస్తే ఇది కూడా పోద్ది, మరేం చేయాలి. మనిషిలో భయంకరమైన తీవ్రమైన రోగాలు ఎంటర్ అవుతాయి. చాలాసార్లు చెప్తుంటాను ఇదని, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, దేవునికి వందనాలు చెప్పండి. మనకేంటి బాగుంది అనుకున్నారు, ఒక నటి ఉంది, నటించడానికి కోట్లు తీసుకుంటుంది చిన్నపిల్ల, పెళ్ళయింది మొన్న, భర్తను విడిచిపెట్టింది. ఆమెకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది, ఆ వ్యాధికి మందులు లేవు. ఆ వ్యాధికి మందులు లేవు, చిన్నపిల్ల, ఎన్నో సినిమాలు ఒప్పుకుంది, హాలీవుడ్ కూడా డేట్ ఇచ్చిందట ఆమె, హాలీవుడ్ సినిమాలకు కూడా. మరి ఒక మాట చెప్తే మీకు అర్థం అవుతుంది, ఒక భయంకరమైన పాట విడుదలైంది కిందటి సంవత్సరం, ఊ అంటావా ఊ అంటావా, ఆ పాటకు డ్యాన్స్ వేసింది ఆ పాపే. భయంకరమైన పాట, తప్పుడు పాట, సమాజాన్ని పాడు చేసే పాట, అనేక మందిని తప్పుదారిని నడిపించే పాట. ఈరోజు బెడ్ రిడెన్, మంచం మీద ఉంది, బాబాల దగ్గరికి వెళ్ళింది, పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళింది, బాబాల దగ్గరికి వెళ్ళింది, పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళింది. జబ్బు పోలేదే, వైద్యం దగ్గరికి వచ్చింది, డాక్టర్ల దగ్గరికి వచ్చింది, మందులు లేవే, తాత్కాలికంగా కాపాడుతున్నారు పన్ను మంచం మీద పడుకోబెట్టి.
నిలవలేదు, కూర్చోలేదు, నరాలు పనిచేయటం లేదు. దేవుడు తలచుకుంటే ఎలాంటి రోగాలైనా నీ శరీరంలో పుట్టుకు రాగలవు. ఇది ఎందుకు చెప్పానో మీరు అర్థం చేసుకోండి. దేవుని దగ్గరికి రాలేని నీవు దేవుని దగ్గరికి రావడానికి కారణాలు చెబుతున్న నీవు నీ సొంత కారణాలు నీ సొంత ఇష్టాన్ని బట్టి దేవుని సన్నిధిని పోగొట్టుకున్న నీవు ఇలాంటి రోగాన్న పడితే ఏమైపోతావు? ఎయిమ్స్లో జాయిన్ చేశారండి, ఇందాక అమ్మాయిని ఫోటోలో చూపించరా, ఎయిమ్స్లో జాయిన్ చేశారు అమ్మాయిని. భయంకరమైన రోగాలన్నీ తిరుగుబాటు చేశాయి ఆవిడ మీద. జీవం చూపించమన్నాడు కదా నేను, ఆ ఫోటో చూపించండి రా అమ్మాయిది. బెడ్ రిడన్, హాస్పిటల్ వాళ్ళు 5 లక్షలు తెమ్మంటున్నారు. జబ్బు వస్తే 1 లక్ష అడుగుతారు. నీకే జబ్బు వచ్చినా 1 లక్షల మీద వెళ్తారు. ఎరా ఎంతసేపు అయింది బొమ్మ చూపించడానికి? ఏం చేస్తున్నారు రా స్టూడియోలో ఉన్నోళ్ళు, చూపించండి. చిన్నపిల్ల కదండి, జబ్బుకి చిన్న పెద్ద ముసలితనం లేదు. దేవుడు నిన్ను కాపాడాలి, దేవుడే నిన్ను కాపాడాలి. ఆ దేవునికే నువ్వు ధ్వజం ఎత్తితే, ఆ దేవుని మీదే నువ్వు తిరుగుబాటు చేస్తే, మంచాన్న పడతావు. అంటే రోగాలు ఎలాంటివో చెప్తున్నావు. నా పాపకున్న రోగం ఎంత భయంకర, ఆ చిన్న వయస్సులో ఏ పాపం ఎరుగని ఆ వయస్సులో, చిన్నపిల్ల కదండి, ఏంటి ఆ వ్యాధి? తీసేయి. డాక్టర్లు 5 లక్షలు అడుగుతున్నారు. దేవుడు తలచుకుంటే నిన్ను నన్ను మంచం పట్టించగలడు. నిన్ను నన్ను మంచం పట్టించగలడు. ప్రశాంతి గురించి చెన్నై ఫోన్ చేసాం, మాట్లాడాం. బెంగళూరు మాట్లాడాం హాస్పిటల్స్కి. సుమారు 11 లక్షలు అవుతుందండి కిడ్నీ మార్చడానికి. ఆమె బాగుంటే, ఆమె ఆరోగ్యంగా ఉంటే ఏ రోగాలు, ఇతర రోగాలు ఉండకూడదు. ఆమెకి శరీరంలో ఇతర రోగాలు ఏమీ ఉండకూడదు. అలా ఉండకుండా ఉంటే 11 లక్షలు, ఒకరు కిడ్నీ ఇచ్చినా 11 లక్షలు. ఈ మధ్య సుజాత వాళ్ళ, కేంద్ర సంవత్సరం సుజాత వాళ్ళ బంధువులు, వాడు MBA చదువుకున్నాడు, విదేశాల్లోకి వెళ్ళి బాగా తాగి, క్రైస్తవులే, కుర్రోడు, వాడుకు 2 కిడ్నీలు పోయాయి. కోటి రూపాయలు ఖర్చు పెట్టారండి 1 కిడ్నీ వేయించడానికి క్రిందటి ఏడాది. కోటి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆటో మీద రొట్టెలు వేసుకుంటూ తిరుగుతున్నాడు షాపులకి ఇవ్వటానికి. MBA, ఆటో వేసుకొని రొట్టెలు పట్టుకొని వెళ్ళి షాపులకి వేస్తున్నాడు. 1 కిడ్నీతోనే ఉన్నాడు. మీరంతా ఆరోగ్యంగా ఉన్నారు, 1 లక్షల ఖర్చు లేదు మీకు. మీకెవరికీ 1 లక్షల ఖర్చు లేదు.
సంఘంలో ఈరోజు మాటలు వింటున్న వాళ్ళు కానీ ప్రపంచవ్యాప్తంగా నెట్టను వీక్షిస్తున్న వాళ్ళు కానీ రోగములు లేని మీరు లక్షల అవసరత లేదు అది గమనించండి మీరు నేను బాగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను అని మీరు అనుకుంటున్నారే అది దేవుని దయ అది దేవుని కృప గర్వపడ్డావా అహంకారిగా పైకి లేచావా దేవుని మీద తిరుగుబాటు చేసావా నిన్ను మంచం పట్టిస్తాడు నిన్ను చావుకు సిద్ధం చేస్తాడు ఆయన ఏడవాలి తల నెత్తి కొట్టుకుంటూ ఏడవాలి అంత కఠినంగా మాట్లాడుతున్నాడు చూడండి యెహోషువ దేవునికి భిన్నంగా నడుచుకున్న వీళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఈరోజు దేవుని మీద తిరుగుబాటు చేసిన ఈ క్రైస్తవులు క్రైస్తవ లోకం వాళ్ళను ఉద్దేశించి ఏమంటున్నాడు యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరియుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి డిసైడ్ అయిపోండి ఈవేళ ఈవేళ ఏదో చెప్పమంటున్నాడు ఎవరు కావాలో చెప్పండి మీరు నమ్ముకున్న దేవతలు కావాలా మీరు నమ్ముకున్న మీ కోరికలు కావాలా మిమ్మల్ని పుట్టించిన మీ దేవుడు కావాలా మీకు మిమ్మల్ని పుట్టించిన మీ దేవుడి దగ్గరికి మీరు రావాలి రాకపోతే ఎలా మిమ్మల్ని పుట్టించిన మీ దేవుడి కోసం పాడాలి పాడకపోతే ఎలా మిమ్మల్ని సృష్టించిన మీ దేవుని కోసం రొట్టె ద్రాక్ష తీసుకోవాలి తీసుకోకపోతే ఎలా మిమ్మల్ని పుట్టించిన దేవుని కొరకు ఇవ్వాలి ఇవ్వకపోతే ఎలా ఏమనుకుంటున్నారు దేవుడంటే ఆట వస్తువు అనుకున్నారా పర్వాలేదు పట్టించుకోడు అనుకుంటున్నారా పర్వాలేదు క్షమించిస్తే క్షమించమని అడిగితే క్షమించేస్తాడు అనుకుంటున్నారా దేవుడు ఊరుకోడు అందుకే యెహోషువ ఒక మాట అంటున్నాడు మహాయుద్ధాలు చేసి మహాపరాక్రమవంతుడుగా ఒక రోజల్లా సూర్య చంద్రులు ఆకాశంలో ఆపిన మహాయోధుడు యెహోషువ శత్రువులతో యుద్ధం చేస్తూ ఒకవేళ చీకట పడిపోతే శత్రువులు గెలవలేమనే ఆలోచనతో ప్రార్థన చేస్తాడు పరలోకమందున తండ్రికి దేవా శత్రువుల మీద విజయము నేను సాధించినంత వరకు కట్టిపెట్టుకున్నాడు యుద్ధరంగంలో శత్రువులు నేను జయించినంత వరకు సూర్యుడిని అస్తమింపచేయకండి చంద్రుణ్ణి అస్తమింపచేయకండి అని అడిగాడు భూమి మీద ప్రకృతిని ఆపగలిగే ఒక నరుని మనవి వంటి అలాంటి మనవి ఎవ్వరూ అడగలేదట యెహోషువ అడిగితే దేవుడు ఆపేశాడు వాటిని యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12-13 వచనాలు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12-13 వచనాలు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇది ఇక్కడ మనం చదువుకున్న అమోరీ దేవతలే అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే సూర్యుడా నీవు గిబియోన్ అనే ప్రాంతంలో ఉండిపోవాలి చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో ఉండిపోవాలి జనులు ఇశ్రాయేలీయులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నంత వరకు సూర్యుడు నిలిచిపోయాడు ఆకాశంలో చంద్రుడు ఆగిపోయాడు అయ్యాలోను లోయలో సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా 24 గంటలు అస్తమించడానికి త్వరపడలేదట
దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుని కార్యక్రమాలు జరిగిస్తూ దేవుని కొరకు కష్టపడిన నీవు దేవుడు నీ మాటలు వినినట్టుగా చేయవలసిన నీవు దేవుడే నిన్ను శిక్షించేటట్టుగా చేసుకుంటున్నావు ఈ రోజు నీవు కదా దేవుడే నిన్ను శిక్షించేటట్టు చేసుకుంటున్నావు అందుకే యెహోషువ అంటున్నాడు 24వ అధ్యాయం 15 చివరి మాటల్లో మీరు ఎవరిని సేవించకోరుకొనును నేనును నా ఇంటి వారును మీరు మీరు ఎవరిని సేవింప కోరుకొనినను 15వ వచనంలో చివరి మాట అండి యెహోషువ అంటున్నాడు మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము మీరెవరను కోరుకుంటారో ఆదరణ ఉన్న అమోరియ దేవతలను కోరుకుంటారో మీ పితరులు కోరుకున్నట్టుగా వాళ్ళను కోరుకుంటారో మీరెవరను కోరుకుంటారో కోరుకోండి నేను మాత్రం నేను నా కుటుంబం నేను నా భార్య నా పిల్లలు నేను మాత్రం నా కుటుంబం మాత్రం మీరెవరను సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము ఎంత గొప్ప నిర్ణయం మేము యెహోవా మాటే వింటాం మేము దేవుని మాటే వింటాం మేము దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాం మేము దేవుని కోరికల్ని నెరవేరుస్తాం మీరెవరను కోరుకుంటారో మీరెవరు కోరికలు తీర్చుకుంటారో తీర్చుకోండి పొండనేశాడు వాళ్ళ పక్షాన యుద్ధం చేసిన మహావీరుడు వాళ్ళ పక్కన నిలవవలసిన మహావీరుడు మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి నేను నా కుటుంబము నా దేవుణ్ణి కోరుకుంటా ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం యెహోవా అబ్రహామును గురించి చెప్పినది తండ్రి అయిన దేవుడు మన పితరుడైన అబ్రహామును గురించి ఏమి చెప్తున్నాడో వినండి అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను అతనికి ఏమైతే కలుగ చేశాడో అబ్రహాముకి ఆశీర్వాదాలు తన తరువాత తన పిల్లలకును తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను దేవుడు సాక్ష్యం చెప్తున్నాడండి అబ్రహాము కుటుంబం గురించి నీ కుటుంబం గురించి నీ గురించి నీ దేవుడు ఇలాంటి సాక్ష్యం చెప్పగలడా నీవు ఆయన కొరకే బ్రతుకుతున్నావని ఏమని సాక్ష్యం చెప్తున్నాడు అబ్రహాము కుటుంబం గురించి యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు అబ్రహాము తరువాత ఆయన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమునే గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అబ్రహాము కొరకు ఆజ్ఞాపించిన కుటుంబాలని నా తదనంతరం నా పిల్లలు పిల్లలు మీరు యెహోవానే సేవించాలి ఈరోజు తల్లిదండ్రులు గుడికొస్తే పిల్లలు గుడుకురారు తల్లిదండ్రులు చచ్చుకొచ్చారనుకోండి పిల్లలు రారు మా క్లాసులు ఉన్నాయి మాకు ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి మేము ఇప్పుడు వెళ్ళిపోవాలి అమ్మ వెళ్ళిపో అమ్మ అలాంటి తల్లిదండ్రులు లేరా ఈ సంఘంలో ఇప్పుడు మన మధ్య ఉన్నారు వాళ్ళు దేవుడి కంటేనా
దేవుడి కంటేనా అబ్రహాం గురించి ఏమంటున్నాడు? యెహోవా అబ్రహామును గురించి తెలియజేయనిది అతను కలుగునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అబ్రహామును ఎరిగాను. తన పిల్లల పిల్లలను కూడా ఆయన అలాగే తిప్పాడు. మనం మన పిల్లల్ని చచ్చికి రాను ఉండిపో, మన ఇంటి దగ్గర ఉండి వెళ్ళి వచ్చేస్తాంలే అమ్మ, నేను వెళ్ళి వచ్చేస్తాం, మీ ఇంటి దగ్గర ఆడుకోండి. నువ్వు స్కూటీ కేటా మరి చూసిన ఉంది కదా నీకు, అవును నువ్వు చూసిన కలిపో, నువ్వు చూసిన కలిపో. చాలామంది పిల్లల్ని ఎందుకర్రా మీరు తరగతులకు రాలేదు అంటే మాకు ట్యూషన్స్ ఉన్నాయి. నేను మంచం మీద పడుకోబెడితే ఓ 10 లక్షలకే పడుకోబెట్టి ఉంచమంటారా దేవుడి చేత? చెప్పండి, ఒక మాట చెప్తే నేను చెప్తాను దేవుడికి, మీ పిల్లల్ని మిమ్మల్ని ఒక 10 లక్షలు 20 లక్షలకు మంచం మీద పడుకోబెట్టించమంటారా? సూర్యుని నాపేశాడు అక్కడ, చంద్రుడు నాపేశాడు అక్కడ. మిమ్మల్ని మంచం మీద పడుకోబెట్టించడం పెద్ద పని కాదు నాకు. ఆయన మాటలు వినలేదు మీరు, నా మాటలు కాదు. జాగ్రత్త, బివేర్ ఆఫ్ గాడ్. కారణాలు చెప్పకండి, కారణాలు చెప్పకండి. ఒకటి చెప్పండి, ఏంటో తెలుసా? యెహోషువ చెప్పింది, మీరెవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మీరెవరిని సేవించుకుంటారో, ఎవరు మాట వింటారో, ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తారో నెరవేర్చుకోండి, పోండి. నేను నా కుటుంబం మాత్రం నా తండ్రిని విడిచిపెట్టాం. అలా కోరుకుంటేనే మీరు బ్రతికి బట్ట కడతారు. మీ జీవితాలలో, మీ బ్రతుకు కాలం అంతటిలో ఈ కీడు మీకు ఎప్పుడైనా సంభవించవచ్చు. ఇప్పుడే సంభవించాలని ఏమి లేదు. మీ చావుకు ముందటి కాలంలో ఎప్పుడైనా ఈ కీడు మీకు సంభవించవచ్చు దేవుడి వలన.